హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యా బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేసరికి నేను ఈస్ట్ ఓవెన్ అండ్ ఎగ్ లేకుండా ఈజీగా ఇంట్లోనే సూపర్ సాఫ్ట్ బన్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియో అనేది కంటిన్యూస్గా చూడండి. ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. సో మైదా పిండి అనేది మీరు ఎన్ని బన్స్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ ఉంటుందన్నమాట. సో మైదా పిండి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. మనం ఏ స్వీట్ రెసిపీ అయినా చేయనివ్వండి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే కొంచెం తీయగా ఉంటుంది బన్. ఆ తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా కానీ కుకింగ్ సోడా రెండు ఒకటే కాబట్టి బేకింగ్ సోడా వేసుకోవాలి. సో బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ రెండు కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా బటర్ని వేసుకోవాలి. సో బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో బటర్ ఉంటే బటర్ వేసుకోండి. సో ఇవన్నీ కూడా మనకి మైదా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను కదా. ఇవి కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగును వేసుకోవాలి దీంట్లో. సో పెరుగు వేసుకోవడం వల్ల మన బన్ అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా నేను పాలని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకుంటున్నాను అన్నమాట. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలుపుకోండి. సో పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. సో నేను చాలా వరకు మెత్తగా కలుపుకొని పెట్టుకున్నాను. ఇది మనం ఎంత కావాలి, ఎంత వీలైనంత నీట్ చేసుకోవాలన్నమాట. బాగా నీట్ చేసుకుంటూ ఉండాలి పిండిని, బాగా మసాజ్ చేయాలన్నమాట. సో మనకి ఇలా పీట దోశ చపాతీ రుద్దుకునే పీట ఉంటుంది కదా, ఆ పీట పైన అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో నేను దానికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత ఇందాక కలుపుకున్న పిండిని తీసుకొని బాగా మసాజ్ చేస్తున్నాను అన్నమాట. సో వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాగా పిండిని కలుపుకోవాలి, మసాజ్ చేసుకోవాలి. సో ఎంత మసాజ్ చేసుకుంటే మన బన్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఇది అనేది మనకి స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం దీన్ని మసాజ్ చేసుకోవాలి. సో మధ్యలో మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ సహాయంతో మనకి పిండి అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ ఆ మెథడ్లో మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే పిండి అనేది మన చేతికి అంటకుండా ఉంటుందో అప్పటి వరకు కూడా మనం పిండిని మసాజ్ చేసుకోవాలి. చూసారా, నా చేతికి అసలు ఏమి పిండి అంటట్లేదు కదా. సో నేను ఒక 10 మినిట్స్ పాటు దీన్ని మసాజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని చిన్న చిన్న బన్స్ లాగా మనము చేసుకోవాలన్నమాట. సో కొంచెం ఆయిల్ అలాగా అంటించుకుంటూ బన్కి మనము చిన్న బన్ ఎలాగైతే షేప్ ఉంటుందో. సో చూసారా, నేను కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ బన్ మనకి షేప్ రెడీ చేస్తున్నాను. సాఫ్ట్గా ఉంటుందన్నమాట కొంచెం ఆయిల్ అద్దుకొని చేసుకుంటే. సో నేను అదే బన్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో నేను ఇది ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ స్టాండ్లో మొత్తం 4 బన్లు వచ్చాయన్నమాట. 4 ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాని తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని ఇలాగా అప్లై చేస్తున్నాను అన్నమాట. దానివల్ల మన బన్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా నేను పాలను కూడా అప్లై చేసుకుంటున్నాను. సో పాలు అనేవి ఇప్పుడే అప్లై చేసుకోకుండా ఒక 20 మినిట్స్ పాటు ఇట్లాగా మూత పెట్టుకొని ఉంచుకుంటే, నార్మల్గా సైడ్కి పెట్టుకుంటే మనకి ఇవి కొంచెం సైజ్ అనేవి పెరుగుతాయి అన్నమాట, బన్ సైజు. సో నేను ఇక్కడ మూత చేంజ్ చేశాను అన్నమాట. అది ఇంకా చూసారు కదా, బన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది మనకి.
ఎందుకంటే మనం దీంట్లో బేకింగ్ పౌడర్ వేయడం వల్ల బన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. సో ఇలాగే ఏదన్నా కింద స్టాండ్ కానీ, లేకపోతే ఏదైనా ప్లేట్ కానీ, లేకపోతే ఏదైనా గిన్నె కానీ ఏదైనా కింద పెట్టి ఇలాగ స్టాండ్ పెట్టుకుంటే మనకి మాడకుండా ఉంటుందన్నమాట బన్స్ అనేవి. ఆ తర్వాత పైన కొంచెం పాలను అప్లై చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మన బన్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇది వచ్చేసరికి ఒక 35 to 40 minutes పడుతుందండి మనకు బేక్ అవ్వడానికి. మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బన్స్ అనేవి బేక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మట్టుకు పెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 35 minutes పడుతుంది బేక్ అవ్వడానికి మనకి. 35 minutes తర్వాత 20 minutes తర్వాత మనకి ఇది ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా సూపర్ సాఫ్ట్గా ఎలా పొంగాయో మనకి బన్స్. చాలా బాగా వచ్చాయన్నమాట. సో చూసారు కదా మీరే. సో మీకు ఎలా అనిపించింది? నేను ఒక 20 minutes తర్వాత తీసానన్నమాట బయటికి. సో ఇప్పుడు చూద్దాం మన బన్స్ అనేవి ఎలా వచ్చాయో అని. సో దానికన్నా ముందు నేను ఇంకొక టిప్ చెప్తాను మీకు. ఈ బన్స్ అనేవి ఒక 2-3 days పాటు ఒకవేళ నిల్వ పెట్టుకుంటే కనుక ఇలాగ కర్చీఫ్లో, అంటే ఒక హాట్ బాక్స్లో కానీ ఏదన్నా గిన్నెలో కానీ పెట్టుకొని ఈ కర్చీఫ్ ఇలా పైన పెట్టుకున్నట్టయితే మనకి బన్స్ అనేవి సాఫ్ట్గానే ఉంటాయన్నమాట. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. సో చూసారు కదా నేను చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చూసారు కదా చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉన్నాయన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది మీకు అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంట్లో ఇలాగ మనము ఇప్పుడు ఎలాగో లాక్డౌన్ కాబట్టి పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టచ్చు అనమాట. బయట ఫుడ్ ఎలాగో తినలేం కాబట్టి. సో నా రెసిపీ నచ్చిందా, నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేసినట్టయితే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కనుక ట్యాప్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్.